ఓం శాంతి తెలుగు సారము ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధురమైన పిల్లలు మీరు అర్థకల్పము సుఖధామంలో సెలవు రోజులను సంతోషంగా గడుపుతారు ఎందుకంటే అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు ప్రశ్న బ్రాహ్మణ పిల్లలైన మీరు తండ్రి తెలిపే ఏ యుక్తి ద్వారా మీ జీవితాలను సఫలం చేసుకోగలరు జవాబు బాబా అంటారు మధురమైన పిల్లలు మీ జీవితాలను సఫలం చేసుకోవాలంటే మీ తనువు మనస్సు ధనములన్నీ ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి తండ్రిని అనుసరించండి ఆ తర్వాత దానికి ఫలితము ఏం లభిస్తుందో చూడండి ఆత్మ బంగారు సమానంగా తయారవుతుంది శరీరము కూడా చాలా సుందరమైనది లభిస్తుంది ధనమైతే అపరిమితంగా లభిస్తుంది ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ నేను శివబాబా పుత్రుడను నేను ఇరవై ఒక్క జన్మలకు పదమాపతిగా తయారవ్వాలి ఈ ఖుషీలో ఉండాలి అందరినీ సంతోషపెట్టాలి ఏ విషయం గురించి చింత చేయరాదు రెండో పాయింట్ ఒక తండ్రి అద్వైత మతమును అనుసరిస్తూ బేహద్ విరాగిగా అవ్వాలి ఒక్క తండ్రినే ఫాలో చేయాలి వరదానము ఆత్మీయత మరియు దయా గుణము ద్వారా నవ నిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారీ భవ వివరణ విశ్వ కళ్యాణకారులుగా అయ్యేందుకు ముఖ్యంగా రెండు ధారణలు అవసరము ఒకటి ఈశ్వరీయ ఆత్మికత రెండవది దయ ఈ రెండు ధారణలు జత జతలో మరియు సమానంగా ఉంటే ఆత్మిక స్థితి తయారవుతుంది కనుక ఎప్పుడూ ఏ కర్తవ్యం చేస్తున్నా లేక నోటితో వర్ణన చేస్తున్నా దయ మరియు ఆత్మీయత రెండు సమాన రూపంలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి శక్తుల చిత్రాలలో ఈ రెండు గుణాల సమానతను చూపిస్తారు దీని ఆధారంపైనే విశ్వ నవ నిర్మాణానికి నిమిత్తంగా అవ్వగలరు స్లోగన్ తండ్రి ప్రేమ వెనుక వ్యర్థ సంకల్పాలను సమర్పణ చేయడమే సత్యమైన సమర్పణ ఓం శాంతి